వైరస్ కట్టడిలో మాస్క్ యొక్క ప్రాధాన్యత చాలానే ఉంది. అందుకే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మాస్క్ వాడటం తప్పనిసరి చేశాయి. ఇప్పుడు ఎవర్ని చూసినా ముఖానికి మాస్కులు ధరించే కనిపిస్తున్నారు. కానీ ఒక్కసారిగా మెడికల్ మాస్కుల వినియోగం అమాంతం పెరిగిపోవడంతో వీటి కొరత ఏర్పడుతోంది. నిజానికి డాక్టర్లు ఇతర వైద్య సిబ్బందికే ఇవి అవసరం. మామూలు ప్రజానికం కర్చీఫ్ ఇంట్లో తయారు చేసిన మాస్కులు వినియోగిస్తే సరిపోతుంది. అందుకే ఈ విషయంపై అవగాహన పెంచేందుకు టీమిండియా ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రస్తుత మాజీ క్రికెటర్లు కొందరు కలిసి ఓ వీడియోను రూపొందించారు. ఎవరి ఇళ్లలో వారు ఉంటూనే ఈ వీడియోలో పాలు పంచుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని, అలాగే సొంతంగా తయారు చేసుకున్న మాస్కులను వాడాలి అంటూ ఇందులో సందేశమిచ్చారు. ఆ వీడియోలో ఇప్పుడు మనమంతా టీమ్ మాస్క్ ఫోర్స్ గా ఏర్పడదాం, ఎవరి మాస్కులు వారే తయారు చేసుకుని ధరిద్దామంటూ ముందుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ సందేశమివ్వగా, ఆ తర్వాత సొంతంగా తయారు చేసుకున్న మాస్కులను ధరిస్తూ సౌరభ్ గంగోలీ, స్మృతి మందనా, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, హర్మన్ ప్రీత్, రాహుల్ ద్రవిడ్, సెహ్వాగ్, మిథాలీ రాజ్ కనిపించగా, ఆఖర్లో సచిన్, కమాన్ ఇండియా సొంతంగా మాస్కులు తయారు చేసుకుని మాస్క్ ఫోర్స్ లో భాగమవుతాం. అలాగే 20 సెకండ్ల పాటు చేతులు కడుక్కోవడం, భౌతిక దూరాన్ని పాటించడం మాత్రం మర్చిపోవద్దు అంటూ సచిన్ ఆ వీడియోను ముగిస్తూ విజ్ఞప్తి చేశారు. ఇక ఈ మాస్క్ ఫోర్స్ లో భాగమవటం చాలా సులువు అంటూ ఓపెనర్ రోహిత్ శర్మ తెలిపారు. ఇంట్లో కూర్చొని నేను తయారు చేసుకున్న మాస్కులా అందరూ చేసుకోవచ్చని సూచించారు. ఇక అలాగే మాతో చేతులు కలపండి, కరోనాపై పోరాడండి, ఆరోగ్య సేతు మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, సురక్షితంగా ఉండండి అనే క్యాప్షన్ తో బీసీసీఐ కూడా ట్వీట్ చేసింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వీడియోను రీట్వీట్ చేశారు. ఇక ఈ రోజు అందరూ చేయాల్సిన అతి ముఖ్యమైన టాస్క్ టీమ్ మాస్క్ ఫోర్స్ లో భాగమవడమని, జాగ్రత్తలే మనందరినీ భద్రంగా ఉంచుతాయని పేర్కొన్నారు. ఈ విషయంపై అందరికీ అవగాహన కల్పించాలని కోరారు మోదీ. సో అందరూ సొంతంగా తయారు చేసుకున్న మాస్కులను ధరించి మాస్క్ ఫోర్స్ లో భాగమవుదాం.